அம்மா ம் అమ్మా అమ్మ లేదు బొమ్మ లేదు. నువ్వు కూడా వీడి చేత అల్లరి చేయించడంలో ఎవ్వరికీ తగ్గవు. ఆ కట్లలో అలాగే ఉండని, రేపటిదాకా అలాగే ఉంచేస్తే అప్పుడు తెలుస్తుంది గోకులానికి. తనను నేనేమీ వదిలిపెట్టమనలేదుగా. నేను చెప్దామనుకున్నదల్లా నువ్వు విప్పమని చెప్తే నేను విప్పుతాను అని. నేనేం చెప్పను. సరే అనుమతి ఇవ్వు, నువ్వు చెప్పకుండానే నేను కట్లు విప్పుతాను. అవును నువ్వే చూడు, వాడలా ఏడుస్తూనే ఉన్నాడు. నేనేం అందురాళ్ళు కాదు. వెళ్ళు నాన్న, కన్నయ్య కట్లు విప్పు. వద్దన్నా, అమ్మ నా కట్లు విప్పినప్పుడే నేను విముక్తుణ్ణవుతాను. నేనసలెప్పటికీ కట్లు విప్పను. విప్పద్దులే, నేను ఇలాగే నిలబడుంటాను. వెన్న కూడా తిన్ను. అల్లరివాడా, నువ్వే గెలిచావు, నేను ఓడాను. అమ్మా కన్నయ్య, నా కన్నయ్య. యశోద కన్నయ్య కట్లు విప్పక తప్పలేదు. యశోద అలా ఏడుస్తూనే ఉంది. కన్నయ్య కట్లు విప్పసాగింది. కట్లు సడలగానే కన్నయ్య ఆమె కళ్ళు తుడిచాడు. యశోద వెక్కి వెక్కి ఏడ్చింది. యశోద రుణాన్ని నేనే విధంగా తీర్చగలనార్యపుత్ర. ఈ రుణం తీరిస్తే తీరేది కాదు దేవకి. ఇలాంటి రుణాన్ని అవిస్మరణీయం అంటారు. ఈ రుణాన్ని తీర్చాలనుకోవడం కూడా పాపమే. ఆర్యపుత్రులు సరిగ్గానే చెప్పారు. ఈ రుణాన్ని నువ్వు తీర్చగలిగినా ఎవరెవరి రుణాలు తీర్చగలవు? ఒక్క యశోదమ్మ ప్రేమే వాడికి లభించిందనుకున్నావా? నువ్వు గోకులంలోని కన్యలకు రుణపడ్డావు, యమునా జలానికి రుణపడ్డావు, గోకులంలోని గోపబాలులందరికీ రుణపడ్డావు, వెన్నకు పగిలిన కుండలకు రుణపడ్డావు. ఎన్ని జన్మలెత్తినా సరే ఈ రుణాలు తీరేవి కావు. 11 ఏళ్ల ఆ బాలకుడు ఏం చెప్తాడో అదే జరుగుతుంది. అతడు చెప్పనిదేది జరగనే జరగదు. అతడు బాలుడు కాదు, నందగోకులం భగవంతుడు. నువ్విక్కడ ఒక్కడివే కూర్చున్నావేంటి మిత్రమా? అందరూ వదిలేసి వెళ్ళిపోతే నేనేం చేయగలను చెప్పు? కానీ నిన్ను వదిలేసేందుకెళ్లారు? ఎందుకు అంటే నేను నీ మిత్రుణ్ణి అన్నారు. నువ్వు మీ శ్యాముని వేలు పట్టుకొని రారా అన్నారు. నేను నేత్రహీనుణ్ణి కదా శ్యామ, అందుకే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నన్నంటూ ఉంటారు. ఎవరన్నారు నిన్ను నేత్రహీనుడని? నాతో సహా అందరూ అంటారు.